హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా ఈరోజు మనీకి సంబంధించి ఇంకొక విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ డిస్కస్ చేసే ముందు రిక్వెస్ట్ చేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నేను బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అనేవి మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, బ్లూజన్స్ మైండ్ఫుల్నెస్ అనే దాంట్లోనే. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద టాపిక్. ఏంటి అంటే, మీ దగ్గర ఉండే మనీ నవ్వుతుందా, లేక మీ దగ్గర ఉండే మనీ బాధపడుతుందా? సిల్లీగా ఉందా అసలు? అదేం క్వశ్చన్ అని డౌట్ వస్తుందా? ఎస్, నిజమే అడుగుతున్నాను. డబ్బు నవ్వడం ఏంటండి బాబు? డబ్బు నవ్వడం ఏంటి? డబ్బు బాధపడడం ఏంటి? బాధపడ్డం కాదు, ఏడుస్తుందా? టూ బీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఏడుస్తుందా, నవ్వుతుందా, రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. ఈ మొత్తం టాపిక్ విన్న తర్వాత మీరు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ దగ్గర ఉన్న డబ్బు హ్యాపీగా ఉందా, ఏడుస్తుందా. సో ఏంటి అంటే కనుక, డబ్బు నవ్వడం ఏంటి, డబ్బు ఏడవడం ఏంటి అంటే మీ మైండ్ సెట్ అన్నమాట. మీ మైండ్ సెట్ అనేది మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా డబ్బులు ఇస్తూ బాధపడ్డారా? ఎస్, బాధపడ్డారా? ఎప్పుడు బాధపడతారు డబ్బులు ఇచ్చినప్పుడు? ఎలాంటి సిచ్యువేషన్లో బాధపడతారు? మీకు వచ్చే అమౌంట్ కట్టేదానికన్నా తక్కువ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఏదైనా క్రెడిట్ కార్డ్ బిల్సో, అప్పులు తీర్చాల్సి వచ్చాయో, రెంట్ పే చేయాల్సి వచ్చినప్పుడు, ఓకే, ఏదైనా మీకు ఇష్టం లేకపోయినా సరే దాన్ని కొనాల్సి వచ్చినప్పుడు, వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, టికెట్లు కొన్నప్పుడు, ఇట్లాంటి వాటికి మీకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా కూడా మీరు ఇచ్చేటప్పుడు డబ్బు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీకు బాధ అనిపిస్తుంది, అవును కదా? దట్ ఈస్ కాల్డ్ శాడ్ మనీ. దాన్ని ఏడ్చే డబ్బు అంటారనమాట. డబ్బు ఏడుస్తుంది అప్పుడు, ఎందుకంటే మీ సంతోషం ఇవ్వట్లేదు కదా. ఏదైతే మీకు వస్తుందో డబ్బు, ఇప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, బాగా నాకు ఇంత డబ్బు వచ్చింది కదా. సో మీకు ఎక్కడైతే రావాల్సినవి ఉంటాయో అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎప్పుడైతే కట్టేది ఉంటుందో అప్పుడు మీరు బాధపడుతుంటారు. చాలామంది ఇది కామన్గా జరిగేటటువంటి విషయం కదా. సో అయితే నేనేమంటానంటే, మీ దగ్గర ఉన్నప్పుడు డబ్బుని ఒకరికి ఇచ్చేటప్పుడు బాధపడుతూ ఎప్పుడైతే మీ ఇస్తారో, మీ దగ్గరికి వచ్చేటటువంటి డబ్బు కూడా బాధపడుతూనే వస్తుంది. సో అందుకే అది మీ దగ్గర నిలవదు, అది కూడా ఏడుస్తూనే ఉంటుంది. బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ వాట్ యు గివ్ యు విల్ గెట్ ఇట్. మీరు ఇచ్చేటప్పుడు సంతోషంగా లేనప్పుడు వచ్చేటప్పుడు సంతోషంగా ఎట్లా ఉంటుంది చెప్పండి, అది కదా. సో ఏం చేయాలండి దీనికి? సింపుల్ టెక్నిక్, ఎప్పుడు బయటికి డబ్బు వెళ్ళిపోతున్నా థ్యాంక్స్ చెప్పండి, అమ్మయ్యా అని ఫీల్ అవ్వండి, థ్యాంక్స్ అమ్మయ్యా ఇది కట్టడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, చేస్తున్నాను. ఎంతైనా కట్టండి, ఏదైనా సరే మీ చేతిలో నుండి డబ్బు బయటికి వెళ్ళింది అంటే థ్యాంక్ యూ చెప్పండి. మీ చేతికి డబ్బులు వస్తున్నప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఒక్క నెల రోజులు కాన్షియస్గా దీన్ని గుర్తుపెట్టుకొని చేయండి. మీకు మనీ గురించి ఉండేటటువంటి బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లాక్స్ అన్నీ పోతాయండి, లిటరల్గా పోతాయి, నిజం చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి, ఇది ఇది నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశాను, నాకైతే 100% వర్కౌట్ అయింది ఇది, నేను అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి, ఇది నేను చెప్పేది కాదండి, ఇది అసలు జీరోతో స్టార్ట్ చేసి అసలు ఏమీ లేని ఒక పర్సన్ మిలినీర్ అయ్యాడు అతి తక్కువ వయసులో. ఆ వ్యక్తి పాటించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఇది. అసలు అదేంటి ఆ అద్భుతమైన చిట్కా ఏంటి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతాను అతని స్టోరీతో సహా. సో ఎప్పుడైనా సరే మీరు అసలు మీ డబ్బులు కాదు ఇది, సారీ మీ డబ్బులు కాదు ఇది, కానీ
మీరు మీ చేతుల ద్వారా అది ఇచ్చారనుకున్నాను. ఇస్తే అప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీ మదరు మీ ఫాదరు మీరు ఉన్నారు, మీ ఫాదర్ ఉండి అరే ఈ డబ్బులు తీసుకెళ్ళి మీ అమ్మకి ఇచ్చేసారా అన్నాడు పక్కన వంటగదిలో ఉంది. ఆ డబ్బులు మీ నాన్న దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. మీ నాన్నకి కాదు, తీసుకొని థ్యాంక్ యూ మనీ అనండి. అది గట్టిగా అనాల్సిన అవసరం లేదు, మీరు మనసులో కూడా అనుకోవచ్చు. దాన్ని తీసుకెళ్ళి మీ అమ్మగారికి ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ మనీ అని చెప్పేసి హ్యాపీగా నవ్వుతూ ఇచ్చేసేయండి. అది మీదేం కాదు కదా. ఓకే, మీరైనా కూడా మీరు అదే ఫీలింగ్తో చేయండి. సో డబ్బు మనకి వచ్చేటప్పుడు థ్యాంక్స్ చెప్పండి, డబ్బు మీ దగ్గర నుండి వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పండి. ఓకే, సో దీని గురించి నేను ఇంకా ఇన్డెప్త్గా మీకు చెప్పాలి అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి కంపల్సరిగా. ఓకే, సో ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ టిప్ని. ఇలా ఫాలో అయ్యి దీనికి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు నాకు కంపల్సరిగా కామెంట్ చేయండి, కమ్ బ్యాక్ టు దిస్ వీడియో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంత పర్టికులర్గా చెప్తున్నానంటే మీకు ఏదో మంచి జరగడానికి అయ్యి ఉంటుంది. అసలు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది మీకేదో మంచి మంచి విషయం జరగడానికే ఈ వీడియో చూస్తున్నారు మీరు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. హోప్ మీకు అందరికీ కూడా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్స్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అనేవి మెయిల్కి వస్తాయి. అండ్ బ్లూ జూమ్స్ మైండ్ఫుల్నెస్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఫాలో అవ్వండి మర్చిపోకుండా. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.